వెల్కమ్ టు మీ టీవీ తెలుగు న్యూస్. నిజాంపేట మండల కేంద్రంలో ఆదివారం ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని గ్రామంలో 300 కాపు సంఘ సభ్యులు ఆధ్వర్యంలో మాంకాళ్ళమ్మ బోనాలను డప్పు చప్పులతో బైండ్ల వారి నృత్య ప్రదర్శనల మధ్య ఊరేగింపుగా బయలుదేరి మాంకాళ్ళమ్మకు ధూపదీప నైవేద్యాలతో బోనాలు సమర్పించారు. ఆ అమ్మవారి కృపతో గ్రామంలోని ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని కోరుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో 300 కాపు సంఘం అధ్యక్షులు తాడెం శ్రీశైలం, కోశాధికారి తాడెం తిరుపతి, 300 కాపు సంఘ సభ్యులు నాయిని లక్ష్మణ్, వెంకటేశం శ్రీనివాస్, మహేష్ రాజు, తాడెం వెంకటేష్, భానుచందర్, బాలరాజు, మల్లీశం తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో ఆధ్వర్యంలో మాంకాళమ్మ బోనాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఆ అమ్మవారిని వర్షాలు మంచిగా కురిసి వ్యవసాయాలు మంచిగా పండించుకొని అందరి ఆరోగ్యంతో మంచిగా సుఖంగా సంతోషంగా ఉండాలని ప్రతి సంవత్సరము ఉత్సవాలు చేస్తున్నాము. దీనికి అందరూ గ్రామ ప్రజలు కూడా సహకరిస్తున్నారు. ఇలాగే ఆ తల్లిదండ్రులు ఉండాలి మా మీద. ఇప్పటి ప్రతి సంవత్సరం మంచిగా బోనాలు తీసామని కోరుకుంటున్నాము.